పేరు దిబ్బ అన్న సామెత ఈ ప్రాజెక్టుకు అక్షరాల సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఏకైక ప్రాజెక్ట్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మొట్టమొదటి ప్రాజెక్ట్ ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్. ఈ యొక్క ప్రాజెక్టుకు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు హామీలు ఇచ్చుడే కానీ ఎన్నడూ కూడా అభివృద్ధి పదంలో చూసినా పాపాన పోలేదు. జూరాల ప్రాజెక్టుపై విద్యుత్ దీపాలతో కలకలలాడాల్సి పోయి రాత్రి సమయంలో చీకటిమయంగా మారిపోయింది. వృధాగా పడి ఉన్న విద్యుత్ స్తంభాలు, వెలగని విద్యుత్ దీపాలు, రాత్రి సమయంలో అటువైపు ఇటువైపు ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నా కానీ పట్టించుకొని బీజేపీ అధికారులు జూరాల ప్రాజెక్టుపై అటు ఇటు వైపులా ఉన్న గోడలపై రాత్రి సమయంలో తాగుబోతుల అడ్డాగా వాడుకుంటూ రోడ్డుపై తాగిన మద్యం బాటిల్ను పగలకొడుతున్నారు. దీంతో చీకటి పడిన తర్వాత అటువైపు ప్రయాణం చేయాలంటే ద్విచక్ర వాహనదారులు భయపడిపోతున్నారు. ఇప్పటికైనా జోగులాంబ గద్వాల్ జిల్లాకు సమీపంలో ఉన్న జూరాల ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేయాలని, విద్యుత్ దీపాలకు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు, పర్యాటకులు న్యూస్ ఇండియాతో కోరారు.